మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్ మరియు భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంటే మేడం గారు మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయిస్తాను అని అన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏదే ఈ కేసీఆర్ మొండివాయి గారు కట్టించి 131G1 పాస్ చేసిండో దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని ప్రతి ఒక్క ఎంఆర్ఓ కలెక్టర్ అందరు కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే పల్కారా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమం చేశాము. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన బీజేపీ కార్యకర్త అందరూ కూడా బీజేపీ అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి బీజేపీ బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎల్ఆర్ఎస్ జీవోను ఉపసంహరించుకోవాలా. ఈ జీవో పేద ప్రజలకు సామాన్య ప్రజలకు నష్టపరిచే జీవో, వెంటనే రద్దు చేయాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా ప్రజలతోటి పేద ప్రజలతోటి పేద ప్రజల పక్షాన మేము పోరాడడానికి గట్టిగా పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద ప్రజల పక్షాన నిలుస్తుందా, కేవలం కొన్ని సంపన్న వర్గాల పక్షాన నిలుస్తుందా నిర్ణయించుకోవాలా. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పేద ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ ఎల్ఆర్ఐ జీవోను రద్దు చేసేంత వరకు ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవానికి కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎవరు కేటాయించలే, వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతి పేదవానికి, అర్హులైనటువంటి ప్రతి పేదవానికి వెంటనే కేటాయించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి కుమ్మకాయ లోపాయకారి ఒప్పందం కారణంగా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి ఏందని చెప్పేసి వాళ్ళిద్దరికి రావాలా. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది, ప్రజల మద్దతు వస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడేటువంటి డ్రామా స్వయంగా మొన్న ఈ మధ్యలో చూసినాం. మేము అడుగుతున్నాం ఇలా మీకేం సంబంధం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నిధులు, ఆ నిధుల లెక్కలు ఎక్కడ పోయినాయి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, ఎవరికి కేటాయించారు. మేము ఖచ్చితంగా ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శిస్తాం.